కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేది కవితకి అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ అయితే ఇప్పుడు తరం కాదేది వ్యాపారానికి అనర్హం అంటూ సరికొత్త ఆలోచనలతో విభిన్న పంథాతో ముందుకు సాగుతున్నారు మన అదృష్టాన్ని మార్చుకోవాలంటే ఒక చిన్న విషయం కూడా సరిపోతుందని అంటారు విమానాల నుంచి ఇసుక అమ్మకం వరకు అన్నింటిలోనూ డబ్బు సంపాదించవచ్చు అలాంటి ఒక వ్యాపార ఆలోచన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యాపార ఆలోచన ఇది ఇప్పటి వరకు మనం చికెన్ లేదా చికెన్ సంబంధిత వ్యాపారం చేసేవారిని చూసుంటాం అయితే కోడి ఈకలతో వ్యాపారం చేయడం చూసి ఉండం కానీ అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు కోడి ఈకలు ఉపయోగించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు కోడి ఈకలతో బట్టలు తయారు చేయొచ్చని మనం ఎప్పుడు అనుకుని ఉండవు కానీ వీరు కోడి ఈకలతో బట్టలు తయారు చేసి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు వారి విజయ గాదని మనం తెలుసుకుందాం జైపూర్ లో నివాసం ఉండే నముదిత రాజేష్ దంపతులు కోడి ఈకలతో ఒక వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించారు కోడి ఈకలతో దుస్తులు తయారు చేసి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు మొదట్లో వీరి చూసి వారే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు రాజేష్ ఒక ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఓ చికెన్ దుకాణంలో నిలబడి ఉండగా కోడి ఈకలను తాకాడు అనుకోకుండా అతనికి ఓ ఆలోచన మిదిలింది తనకు వచ్చిన ఆలోచన గురించి ముదితతో చెప్పగా తమకు వచ్చిన ఆలోచనతో ఇద్దరు కలిసి వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించారు జైపూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్లలో రాధేష్ తో కలిసి ముదిత ఎంఏ చేస్తున్నప్పుడు వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారు చేసే దానిపై ప్రాజెక్ట్ చేశారు కాలేజీలో చదువుతున్నప్పుడు వచ్చిన ఈ ఆలోచనను వ్యాపారంగా మార్చి ఆలోచనను ఆచరణలో పెట్టి కోట్ల రూపాయలు సంపాదించడం అంత తేలికగా అయ్యే పని కాదు రాదేష్ కి వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చడానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది మధ్యలో పరిస్థితులు కూడా అనుకూలించలేదు అయినా సరే తాము అనుకున్న లక్ష్యం సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తూ కోడి ఇకలతో దుస్తులు తయారు చేస్తూ ఏకంగా ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఇప్పుడు ఈ దంపతులు కోట్లలో టర్నోవర్ ని సొంతం చేసుకున్నారు దీనికోసం వారు ఎంతో కష్టపడ్డారు వాస్తవానికి రాధేష్ కుటుంబం పూర్తిగా శాకాహారులు దీంతో రాధేష్ కుటుంబ సభ్యులు ఈ వ్యాపారాన్ని ఒప్పుకోలేదు వ్యాపార పనులకు సంబంధించి ఎలాంటి సహకారం కూడా అందించలేదు ఆ సమయంలో ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినా సరే ఇబ్బందులు పడుతూనే తమ లక్ష్యం సాధించడానికి ముందుకు అడుగులు వేశారు గతంలో కోడి ఏకలతో దుస్తులు తయారు చేసే వ్యాపారాన్ని ఎవరు చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు దీంతో దానికి సంబంధించిన సమాచారం కూడా లేదు అయితే ఎంతో రీసెర్చ్ తర్వాత కోడి ఈకలను దుస్తులుగా మార్చే ఒక పద్ధతిని కనుగొన్నారు అయితే కోడి ఈకలను ఉపయోగించి దుస్తులు తయారు చేయడం వరకు వారి ఆలోచన బాగానే ఉంది ఆ తర్వాతే రాదేశ్ దంపతులకు అసలు సమస్య మొదలైంది తయారు చేసిన దుస్తులు అమ్ముడు పోవడం అనేది వీరికి కష్టతరంగా మారింది సాధారణంగా కోడి ఈకలతో తయారు చేసిన దుస్తులంటే ఎవరు పెద్దగా ఇష్టపడరు అయితే కోడి ఈకలతో తయారు చేసిన సాలువాలకు మన దేశంలో పోలిస్తే విదేశాల్లో అధిక డిమాండ్ ఉందని తెలుసుకుని అప్పటి నుంచి వారి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమైన రాధేశ్ ఆలోచన ఇప్పుడు ఓ పరిశ్రమగా రూపుదిద్దుకుంది గడిచిన రెండేళ్లలో ఐదు కోట్లకు పైగా వ్యాపారం చేయగా ప్రస్తుతం కంపెనీ వార్షిక ఆదాయం రెండు పాయింట్ ఐదు కోట్లకు చేరింది ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు పన్నెండు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు కన స్థాయిలో పుట్టిన ఒక ఆలోచన నేడు వందలాది మందికి ఉపాధి కల్పించి రాదేష్ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు రాదేశ్ కి సంబంధించిన ఈ పరిశ్రమ విషయం బయటకు రావడంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం చాలా వరకు పనులు యంత్రాలకు బదలాయిస్తున్నప్పటికీ కార్మికుల్ని వీటితో అనుసంధానం చేసి మరింత మంది నేత కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా పనులు సాగుతున్నాయి కొత్త ఆలోచనతో సరికొత్తగా దూసుకుపోతున్న ఎందరకో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు